మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. ఈరోజు జూలై 1వ తేదీ, అందరూ మరిచిపోలేని రోజుగా ఉండబోతుంది. ఎందుకంటారా, ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లను లబ్ధిదారులకు అందించే రోజు. లబ్ధిదారులు ఎప్పుడైతే పెన్షన్ అందుతుందా అని ఎదురు చూసినే రోజు ఈరోజు. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం 2200 నుంచి పెంచుకుంటూ పెన్షన్ను 3000 చేస్తామని చెప్పి అలా పెన్షన్ను విడతల వారీగా పెంచుకొని ఒకేసారిగా 3000 చేసింది. సూపర్ 6లో భాగంగా పెన్షన్లు పెంచుతామని ఇలా విడతల వారీగా కాకుండా ఒకేసారిగా ఏకంగా పెన్షన్ని పెంచుతామని చెప్పి అదే పెన్షన్ని గత నెల ఈ నెల మొత్తం కలుపుకొని సుమారు 7000 రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి ఉండదని గత ప్రభుత్వం ఆల్రెడీ వీళ్ళపైన విపరీతమైన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఆ కామెంట్స్ని ఎదుర్కొంటూ ఈ పెన్షన్ని ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 కావస్తుంది, 6 లోపలే పెన్షన్ ఇచ్చే విధంగా టీడీపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అదే పాత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ టైంకి ఈ సమయానికి ఇవ్వలేరు, ఖచ్చితంగా వాలంటీర్లు మాత్రమే ఉండాలి, వాలంటీర్లు ఉంటేనే ఆ సమయానికి ఇవ్వగలరు అని వాళ్ళు ఏదైతే అపోహను పెట్టారో ఆ అపోహను తొలగించే పరిస్థితి ఈరోజు అయితే మనకు చూస్తున్నాము. 6 గంటల సమయం కాకముందే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రస్తుతం ఇది సంబంధించినటువంటి తిమ్మాపురం గ్రామం సంబంధించిన పెద్దలు ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పెన్షన్ 6 గంటల సమయం లోపల ఇవ్వగలిగారు, దీని ఈ యొక్క స్పందన ఏమైంది? గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ మునుపు ఏ రకమైనటువంటి వాగ్దానం చేశారో ఆ వాగ్దాన కట్టుబడి ఈ రోజున జూలై 1వ తేదీన తెల్లవారి 6 గంట అయ్యేసరికి మేము ప్రతి బెనిఫిషరీస్ దగ్గరికి ఇంటికి వెళ్ళి మేము పెన్షన్లు ఇస్తామని ఆ రోజు అతను చెప్పారు. చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజున మరి సచివాలయ ఉద్యోగుల్ని నియమించి ఈ పెన్షన్లు అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. పూర్వం అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలోన జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది పెడతానంట చంద్రబాబు నాయుడు, వాలంటీర్లు ఉంటే కానీ అవి ఆ పెన్షన్లు ఉన్నటువంటి సకాలంలో మేము ఇవ్వలేము, వాలంటీర్లు ఆపేసినారు, అది ఆపేసినారు, ఇది ఆపేసినారు అని చెప్పేసి ఆ రోజున లేనిపోని కలబులు కబుర్లు చెప్పారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు 2 రోజులు 3 రోజులు వ్యవధి పట్టేది, కానీ ఈ రోజున 1వ తేదీనే టోటల్ అమౌంట్ ఉన్నటువంటిది 7000 రూపాయలు ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామము. మరి గవర్నమెంటు ఫార్మేషన్ అయిన తర్వాతను మొట్టమొదట ఇంతమంది ప్రజలు 60 లక్షల చిల్లర ప్రజలకి ఈ రోజున ప్రభుత్వం ద్వారా లబ్ధి అయినటువంటి చేకూరుతుందంటే తెలుగుదేశం కార్యకర్త మరి అలానే కూటమి తాలూకా కార్యకర్తలు వీళ్ళందరం కూడా చాలా హ్యాపీగా పండగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకుంటూ ఉన్నాం. అయితే ఈ పండగ వాతావరణంలో మీరు జరిపించుకుంటున్న ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది, మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు, అసలు మీ స్పందన ఎలా ఉంది, మీ ఆనందాలకి అవధులు లేనట్టు కనిపిస్తూ ఉన్నాయి, దాని పరిస్థితి ఎలా ఉంది? జనసేన పార్టీ అంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలోనే ఉన్నట్టు పనిచేసాం. ప్రతిదీ ప్రశ్నించి ఏది చేయకపోయినా అధికార పార్టీకి మేము అనేక విధాలుగా ప్రశ్నిస్తూ పోరాడుతూ వచ్చాం. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చాక, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా ఆనందం ఉంది. ఆ రోజు ఏ రోజు అయితే మేము 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇస్తామని 6 గంటల సమయం ఉంది, ఇంకా 5:50 అయింది. ఇప్పుడు 5:50కే మనము పెన్షన్ అనేది పెన్షన్దారుల చేతిలో పెట్టడం అయితే జరిగింది. చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా ఇలాంటిది ఇంకా ముందు కొన్ని పరిస్థితుల్ని ఇంకేమైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ ప్రభుత్వం అయితే ప్రజలందరూ ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రభుత్వం అంటే ప్రజలందరూ ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా ఈ పరిపాలన అనేది ఉంటుందని మేము మనసు. అయితే ఈ పరిస్థితి చూస్తూ ఉంటే 6 గంటల లోపలే మనం లబ్ధిదారులకి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లు ఉంటే తప్పితే ఈ లబ్ధిదారులకి అందజేయడం అనేది జరగదు అనే ఒక అపోహ ఇంతకుముందు జరిగింది. అయితే వాలంటీర్లపై మీ అభిప్రాయం ఏమైనా తెలియజేయాలి? వాలంటీర్ల గురించి అంటే ఒక విషయం చెప్తున్నా,
వాలంటరీలు ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదండదు. వాలంటరీ వాలంటరీనే. ఇక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నది, సచివాలయంలో ఉన్నోళ్ళు కొంతమంది, ప్రతి సచివాలయంకి 10 మంది ఉన్నారు. ఒక్కో సచివాలయం 7 మంది 10 మంది ఉన్నారు. వాళ్ళకి అనేక రకాలుగా ఖాళీగానే ఉన్నారు. మరి ఈ దాదాపుగా 2-3 నెలలు సచివాలయం సిబ్బందే కదా పెన్షన్స్ ఇచ్చారు. అలాంటిది ఏముండదు, వాలంటీర్లు ఉన్నా లేకపోయినా పెన్షన్ అయితే ఖచ్చితంగా టైంకి అందజేస్తారు. అందజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తీసుకొని ప్రజలకి పరిపాలన ఏంటి, ప్రజలకి ఏం కోరుకుంటున్నారు, ఆ విధంగా ముందుకెళ్తారు. ఖచ్చితంగా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వడం అవ్వదు అన్నది జరగదు, అబద్ధం అది. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పెన్షన్దారులకి టయానికి అందుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ముందుకెళ్తాం. మేమందరం ఉన్నది దానికోసమే, దాని పట్ల ముందుకు ఇంకే విధంగా ఏమైనా చిన్న చిన్న ఇది ఉన్నా సరే అవి అన్నీ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్నారు కదా, ఈ వాలంటీర్లు ప్రభుత్వం వాలంటీర్లే తప్పనిసరి కాదు. అలానే సచివాలయం సిబ్బందితో పాటు మనకి పెన్షన్ అనే సమయం సిబ్బందితో పాటు పెన్షన్ ఏదైతే ఉందో అది సకాలంలో అందించవచ్చని సంబంధిత నాయకులు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తిమ్మాపురం గ్రామంలో సుమారు 268 పెన్షన్లు సుమారు 22 లక్షల రూపాయలు ఈరోజు పంపడం జరుగుతుంది. ఈరోజు రేపు ఈ రెండు కాలాల్లోనే, ఈరోజు లేదా రెండింటికి 100% ఈరోజు మాత్రమే పూర్తి చేయాలని జేఎంతో ఉన్నారు. అదేవిధంగా ఏమైనా మిగిలిన పెన్షన్స్ ఉంటే అవి రేపటికని ఫినిష్ చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే సచివాలయ పరిధిలో ఏదైతే ఉందో ఈ తిమ్మాపురం పక్కన ఉండేటువంటి లక్ష్మణపేట వెంకయ్యపేట గ్రామం ఈ 3 గ్రామాలు కలిపి సుమారు 52 లక్షల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. అయితే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది పండగ వాతావరణంగా ఉంటుంది. పండగ వాతావరణంగా ఉండి పెన్షన్ లబ్ధిదారులకి అదే విధంగా చర్యలు చేపట్టారు. 13వ వార్డు విజయనగర్లో లబ్ధిదారుని వద్ద ఉన్నాము. ఈ లబ్ధిదారునికి పెన్షన్ తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఎలా ఉంది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత తీసుకున్నారు? 7000 తీసుకున్నాం. ఎంతకుముందు ఎంత వచ్చేది? ఎంతకుముందు 3000 అంత వచ్చేది, ఇప్పుడు పెరిగింది. కోనరాయ్ కుమార్ దయ వల్ల, మన చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా పెన్షన్ పెరిగింది, 7000 అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతాను. ఒకేసారి ఇంతకు ముందు పెన్షన్ విడతల వారికి పెరిగింది, ఇప్పుడు ఒకేసారి పెరిగింది కదా, దానిపై మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఒకసారి పెరగడం అంటే ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి మాకు వీలు అవుతుంటుంది. అది పెన్షన్ ఇంతకుముందు తీసుకునేవాళ్ళు కదా, అంతకుముందు ఇచ్చేటప్పుడు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వం వేరేగా వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది, అన్ని విధాలు బాగానే ఉంది. కింది తప్ప 2 నెలలు కూడా వాళ్ళే ఇచ్చారు సచివాలయం వాళ్ళు. సచివాలయం ఇప్పించినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది, చక్కగా. 13వ వార్డు కౌన్సిలర్ మాజీ చైర్మన్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటలను తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ వార్డులో పాలాభిషేకం చేస్తూ ఇంటింట ప్రత్యేకంగా స్వీట్ అయితే పంపిణీ చేశారు, ఆ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పాలాభిషేకం చేయాలని మీకు ఎందుకు అనిపించింది, ఈ కార్యక్రమం ఎలా చేశారు? ఈరోజు చాలా శుభదినం అండి, ఎందుకంటే మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం అన్నటువంటిది ఉండాలి. మరి గతంలో మడం తిప్పను మాట తప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే నేను 2000 పెన్షన్ 3000 చేస్తాను అన్నారు. ఇవాళ 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయల దాకా పెంచే ఘనత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా 200 నుంచి 5 రెట్లుగా అనమాట ఇవాళ మనకంటే 2000 పెంచారు. 2000 పెంచిన తర్వాత ఎన్నికల ముందు ఆ రోజు 2019లో నేను 3000 వెంటనే అని చెప్పేసి 3000 అన్నారు. అతను 3000 అన్నటువంటి వ్యక్తి సంవత్సరంకి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకి కలిపి ఆయన అనమాట 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో చేసినటువంటి 10 దినాలలోనే ఇవాళ మాట ప్రకారంగా 3000 రూపాయలు పింఛన్ని ఇవాళ 4000 రూపాయలు చేసినటువంటి ఘనత. ఏవైతే సూపర్ 6లోనే అనమాట ఏవైతే చేస్తానని అతను వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు ఇచ్చినటువంటి అన్నీ కూడా విడతల వారీగా అన్ని కార్యక్రమాలు కూడా జరిగింది. ఈరోజు మాకు ఆమదాల వలస మున్సిపాలిటీలో 6300 మెజారిటీని అనమాట ఆమదాల వలస ప్రజానీకం మున్సిపాలిటీ ప్రజానీకం రవికుమార్ గారికి గెలిపించింది.
అలాగే రాష్ట్రంలో 165 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి, 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. అంటే ప్రజలు విశ్వాసం ఎవరి మీద ఉంది, ఏ విధంగా ఉంది అన్నటువంటి పూర్తి తార్కాణమే ఈరోజు తెలుగుదేశం పార్టీ తాలూకా మెజారిటీ. మరి ఏ విధాలుగా అన్ని విధాలుగా కూడా మేము చేస్తూ, మరి ప్రజలు అదే విధంగా మాకు గౌరవించారన్నటువంటి దీంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ 7,000 రూపాయలు ఏ రోజైతే వాగ్దానం చేశారో, వాగ్దానం చేసినటువంటి మరుక్షణం నుంచి ఆ 4,000 రూపాయలు అనమాట పరిగణంలోకి వస్తుంది అని చెప్పేసి ఆ రోజు అన్నారు. అదేవిధంగా ఈరోజు అనమాట ఆ 4,000 రూపాయలు అన్నటువంటిది కలిపి మరి 3 నెలల తాలూకా 3,000 రూపాయలు 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్ దారికి కూడా ఇస్తూ, మరి మేము కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం మేరకు మరి అనుకున్న వెంటనే ఇచ్చారని ప్రతి ఒక్క ఇంటికి కూడా మాకు 640 గడప ఉంది. 640 గడపకి కూడా పూర్తిగా ప్రతి వాళ్ళకి కూడా 1 కేజీ స్వీట్ వాళ్ళకి ఇచ్చి, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు గౌరవించి, మరి రవికుమార్ గారికి గౌరవించి, మరి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి గౌరవించి ఇంత భారీ మెజారిటీని మీరు ఇచ్చారు కావున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పింఛన్దారులకు 7,000 రూపాయలు ప్లస్ స్వీటు అలాగే ధన్యవాదాలు తాలూకా మరి ఈరోజు రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి లేఖను కూడా వాళ్ళకి ఇస్తున్నాం. మరి సచివాలయం వ్యవస్థ మాతో బాగా సహకరిస్తుంది, మరి వాళ్ళతో పాటు మేము వెళ్ళి ఈ కార్యక్రమం అన్నటువంటిది ఇంటింటికి ఇస్తున్నాం. మరి వాళ్ళతో కాకుండా గతంలో ఆసరా అన్నటువంటిది మరి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు కావున అలా కాకుండా మేము ప్రతి ఇంటికి కూడా పింఛన్దారులకే కూడా మామూలుగా ఓటర్ ఎవరైతే వేశారో ప్రతి ఓటర్కి కూడా మేము ఇవాళ స్వీట్ బాక్సులు ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి మా వార్డులో ఉన్నటువంటి యువత మరి కేరింతలు కొట్టుకుంటూ మరి అందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో అందరికీ ఇస్తూ చాలా సహకరిస్తున్నారు. మరి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపు అయితే ఇచ్చారో మరి కార్యకర్తలతో ఇవన్నీ కూడా ఇవ్వాలి, కార్యకర్తలు మనుగడలోనే మధ్యలోనే పెట్టి ఇవ్వాలని ఏ పిలుపు అయితే ఇచ్చారో అదే పిలుపుతో మాకు సహకరిస్తున్నారు సచివాలయ వ్యవస్థ కూడా. అదేవిధంగా అందరికీ కూడా ఇస్తూ మన మిఠాయిలు తెలిపించి సంతోషాన్ని వ్యక్తం చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఆమదాలవలస మున్సిపాలిటీ మరి 13వ వార్డు మరి అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజానీకానికి అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందజేశారు. ప్రస్తుతం అయితే గత 3 నెలలుగా ప్రభుత్వం సచివాలయం వ్యవస్థ ద్వారా అందిస్తూ ఉంది. అయితే ఈ సచివాలయం వ్యవస్థ ఉండడం వల్లనే ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్నే మీరు ముందుకు సాగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండవచ్చా లేదా అనే అభిప్రాయం ప్రజలకు కూడా ఉంది, దానిపై మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ కొంతమందికి పనికొచ్చినటువంటి వాళ్ళకి పనికొచ్చిన పనులు చేశారు. మరి మొదటి సంవత్సరంలో ప్రతి వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. 2వ సంవత్సరంలో వాళ్ళ వెనకాల తిరిగినటువంటి వాళ్ళకే ఇవ్వడం జరిగింది. 3వ స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 4-5 సంవత్సరాల్లో తెలుగుదేశం అనుకుని ఉన్నటువంటి వాడు ఎవరికి కూడా ఇవ్వడం జరగలేదు. నేనే ఉన్నాను, నాకు రైతు భరోసా రావాలి. నాకు రైతు భరోసా అన్నటువంటిది మొదటి సంవత్సరం 7,500 రూపాయలు వచ్చింది. తర్వాత నుంచి నాకు 4 సంవత్సరాల్లో ఇవ్వడం మానేశారు. ఎందుకంటే నేను తెలుగుదేశం రిప్రజెంటేటివ్గా ఉన్నాను కాబట్టి నాకే ఇవ్వడం లేదు. ఇదే ఒక ఎగ్జాంపుల్. అలాగే మా దాంట్లో చాలామందికి ఇవాళ అనమాట గతంలో 1,000 లోపు ఉన్నటువంటి SFT ఉన్నటువంటి పింఛన్దారులకు గతంలో అనమాట ఇచ్చారు. మరి ఈరోజు కొత్తగా రూల్స్ తీసి చాలా మందిని అనమాట తగ్గించడం జరిగింది. ఈ వార్డులో ఇంటింటా కూడా వాళ్ళు ఎక్కువ మెజారిటీతో గెలిపించారని చెప్పి అనుకున్న రవికుమార్ గారు, అది ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే లోకల్ అందరూ కలుపుకొని మీరు ఇంటింటి స్వీట్లు కూడా పంచడం జరుగుతుంది. మొత్తం ఆనందంగా పండుగ పర్వదినం ఏమైతే ఉంటుందో అదే పర్వదినంగా జరుపుకుంటా ఉన్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి తన యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పాలాభిషేకం ప్రతి పెన్షన్ దారుడు వచ్చి కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. ప్రతి పెన్షన్ దారుడు కూడా వచ్చి తన యొక్క అభిమానాన్ని పాలాభిషేకం చేస్తూ చూపించారు. అదే విధంగా ఏదైతే ఈ పెన్షన్ అయితే ఉందో ఈ పెన్షన్ ఈ రోజు సుమారు 7,000 రూపాయలు అందడం జరిగింది. 7,000 రూపాయలు అందడంతో వాళ్ళ ముఖాల్లో ఒక ప్రత్యేకమైన వెలుగును కూడా మనం చూస్తా ఉన్నాం, ఆనందపడుతున్నారు. అదే విధంగా పాత ప్రభుత్వంతో 3,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 3,000 కూడా విడతల వారీగా అప్పుడప్పుడు పెంచుకుంటూ రావడం వల్ల వాళ్ళు అంత
అంత ఉత్సాహం అయితే కనిపించలేదు. ఇప్పుడు పాత ప్రభుత్వం నుంచి పెంచిన పెన్షన్ ఏదైతే 1,000 రూపాయలు ఉందో ఈ 1,000 రూపాయలు ఒకేసారి ఇవ్వటం పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం వలన ఆ పెన్షన్ కూడా ఒకేసారి ఇవ్వటం వలన వాళ్ళ ఉత్సాహం నూతన ఉత్సాహం అయితే మనం చూస్తున్నాము. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.